కొలంబోలో ఆత్మాహుతి దాడులు జరుగుతాయని ముందే తెలుసా? అయినా శ్రీలంక ప్రభుత్వం పట్టించుకోలేదా? వరుస పేలుళ్ల వెనుక సిలోన్ ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమా? శ్రీలంకలో ఉగ్రవాదులు నెత్తుటేరులు పారించారు. ఆత్మాహుతి దాడులతో నరమేధ సృష్టించారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8 చోట్ల బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. 2 చోట్ల మానవ బాంబులు తమను తాము పేల్చుకుని భారీ విధ్వంసం సృష్టించారు. దశాబ్ద కాలం కనీ విని ఎరుగని ఉగ్ర విధ్వంసానికి శ్రీలంక చిగురుటాకులా వణికిపోయింది. అయితే వందలాది మందిని బలి తీసుకున్న ఈ మారణ హోమం వెనుక అక్కడి ప్రభుత్వ వైఫల్యం స్పష్టమవుతోంది. ఏమాత్రం జాగ్రత్తగా వ్యవహరించినా వందలాది మంది ప్రాణాలు పోయేవి కావు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంకలో ఆత్మాహుతి దాడులకు సంబంధించి 10 ముందుగానే ఆ దేశ అధికారులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. నేషనల్ తోహిద్ జమాత్ ఎన్టీజే సంస్థ కొలంబోలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఓ విదేశీ నిఘా సంస్థ హెచ్చరించింది. దీనిపై శ్రీలంక పోలీస్ చీఫ్ పుజత్ జయసుందర 11 ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ప్రముఖ చర్చిలు, కొలంబోలోని భారత హైకమిషనర్ కార్యాలయం లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా అందులో పేర్కొన్నారు. అదే రోజు ఇంటెలిజెన్స్ అధికారులతో ఆయన సమావేశం కూడా జరిపారు. నేషనల్ తోహిద్ జమాత్ అనేది శ్రీలంకలో రాడికల్ ముస్లిం సంస్థ. గతేడాది బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనతో ఎన్టీజే వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఆత్మాహుతి దాడులతో భారీ విధ్వంసానికి తెగబడింది. అయితే శ్రీలంక పోలీస్ చీఫ్ చేసిన హెచ్చరికలను అక్కడి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అధికారులను అప్రమత్తం చేయాల్సింది పోయి ప్రార్థనా మందిరాల వద్ద కనీస భద్రతను సైతం పెంచలేదు. దాంతో జరగాల్సిన విధ్వంసం జరిగిపోయింది. ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.